చెప్పండి, విశాఖ గర్జన గొడవలో ఐదు జన సైనికులు మా మీద రాళ్ళేశారు, చెప్పులేశారు అని చెప్పేసి మంత్రి రోజా గారు మాట్లాడిన తీరు బట్టి మీరు ఏమంటారు? అంటే జన సైనికులు చేశారంటారా లేదనుకుంటే? వాళ్లే చేసుకొని వీళ్ళ మీద వేశారు. వీళ్ళు డబ్బులు ఇచ్చి జనాన్ని తోలుసుకున్నారు. ఆయనకేమో జనం వాళ్ళ ఖర్చులు పెట్టుకుని వచ్చి నిలబడ్డారు. అది మాట్లాడే మాటలు కూడా ఈ మంత్రిగా మాట్లాడే మాటలు కాదు. అది తప్పు. అవి మా బొట్టోళ్ళు అది చేయాల్సిన వాళ్ళు చేశారంటే అది పనికొచ్చే పని కాదు. ఇప్పుడు రజని బాగానే చెప్పింది, ఆడు వాళ్ళ నానిగాడు అవి ఏం పనులు వేస్తారు, వాడికి ఏం చెప్పాడు కొడాలి నాని, ఏ అవన్నీ లొచ్చాగాడు బచ్చాగాడు ఇవన్నీ అంటాం తప్పు కదా. అంటే ఆ గొడవకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదంట? సంబంధం లేదు. వాడు వచ్చే తలకే ఇక్కడ జరిగిపోయింది ఇది. ఆయన ఏర్పొట్టుకొచ్చే తలకే ఈ వీళ్ళు బొయ్యారు. వాడు వాళ్ళ వాళ్ళు రాళ్ళు వేసేకొని వాళ్ళే వీళ్ళ మీద కేసులు పెట్టారు. అంటే అది కావాలని వైసీపీ వాళ్ళు చేయించుకున్నారంట? వైసీపీ వాళ్ళు చేయించుకుంది. అది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే, అది కోడికత్తి నాటకం అయితే ఏ విధంగా జరిగింది, ఇది కూడా వేసాడు. ఇలా గవర్నర్ దగ్గరకు పోయాడు, అది కేసు ఇది చేయటానికి నన్ను ఈ విధంగా హింసించారు బయటికి రానికుండా అని చెప్పటానికి పోయాడు. అది అయితే ఇంత గొడవ జరుగుతున్నప్పటికీ పోలీసులు ఆపకపోవడం మీద మీ ఉద్దేశం ఏంటి? పోలీసులు ఎందుకు ఆపలేదంటారు? పోలీసులు వాళ్ళు దత్తు అయిపోయారు. వాళ్ళకి వైసీపీకి వెళ్ళి ఉండాల్సి వచ్చింది. వాళ్ళు ఒత్తిడి చేశారు కాబట్టి వాళ్ళు అటు ఉండరు. అప్పుడు దాకా బాగానే ఉండరు, అప్పుడు వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ పోయారు. వాళ్ళ గుండానే వచ్చింది. వీళ్ళని రానియకుండా ఆడ చేస్తలకి వాళ్ళే వాళ్ళు రాళ్ళు వేసుకొని వీళ్ళు ఎటు బతకనీరని ఆ పని చేశారు. ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటారు ఆయన? ఏమి లేదు, వాళ్ళు మూడోది పెట్టాలి రాజధాని అని, దానికోసం వారికి అబ్బో మాకు ఎంత జనం వచ్చారు అంత జనం చూడటానికి తప్పితే అది ఏమి లేదు. ఏది పెట్టారంటారు? మూడు రాజధాని పెట్టారంటారు, ఒకటే పెట్టారు? ఒకటే రాజధాని. ఒకడు ఒక భార్య చేసుకుంటే ఎట్టుంటుందో అట్టుంటుంది, కానీ మూడు రాజధానిలో ఎవడైనా పిచ్చోడు పెడతాడు, ఎవరు పెడతారు ఆ పనులు చేయరు. అసలు మూడు రాజధానులు పెడితే మూడు చోట్ల అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి అలా వికేంద్రీకరణ అన్నీ జరిగేవి కావు. సత్యం ఆడొకటి చేసి ఏడో కేసు చేయాలంటే వాళ్ళు ఏమొస్తారు, ఆడకే ఎడకి తిరగ సరిపోద్ది 100 మైలు 1000 కిలోమీటర్లు దాకా ఉంటుంది. అది పద్ధతి కాదు, దేశం మీద ఎవరు ఒప్పుకోరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.